హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రౌడీస్. ఇవాళ మనం టాప్ 10 నాన్ తెలుగు మూవీస్ గురించి తెలుసుకుందాం. మనలో చాలామంది మూవీ లవర్స్ ఎలా ఉంటారంటే, తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్ తేడా లేకుండా ఏ మూవీ నచ్చితే ఆ మూవీ చూస్తారు. ఇవాళ మనం ఆ మూవీస్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, 96 మూవీ, తమిళ్ మూవీ. ఇందులో విజయ్ సేతుపతి ఇంకా త్రిష యాక్ట్ చేశారు. ఈ మూవీ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ. మీలో ఎవరికైనా చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీ ఉందా? అయితే ఈ మూవీని తప్పకుండా ఇష్టపడతారు, ఎందుకంటే ఈ మూవీ మన చిన్నప్పటి నుంచి మనం ఎదిగేదాకా లవ్ ఎలా ఉంటుందో ఈ మూవీలో మనం చూస్తుంటాం. మూవీని చాలామంది ఇష్టపడ్డారు, ఎందుకంటే తెలుగు వాళ్ళు కూడా ఈ మూవీని చూశారు. మీరు కూడా తప్పకుండా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. నెంబర్ 2, అందాధున్. అందాధున్ ఒక హిందీ మూవీ. ఆయుష్మాన్ ఖురానా ఇందులో యాక్ట్ చేశాడు. దీనికి కలెక్షన్స్ ఎక్కువ రాలేదు, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రిటిక్ మూవీ. ఈ స్టోరీ వచ్చేసి ఒక గుడ్డివాడు ఒక పియానో ప్లేయర్ ప్రాబ్లమ్స్ చిక్కుకుంటాడు, ఇంకొక ఫిలిం యాక్టర్ మర్డర్ విట్నెస్గా ఉంటాడు. గుడ్డివాడు అయి ఉండి ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా హ్యాండిల్ చేస్తారనేది స్టోరీ. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ప్లస్ కామెడీ అండ్ మరో మంచి మూవీ. నెంబర్ 3, బదాయి హో. ఇందులో కూడా ఆయుష్మాన్ ఖురానా అనే హీరో. కాన్సెప్ట్ వచ్చేసి మన సొసైటీలో సెక్స్ చేయడానికి లేని సిగ్గు ఆ సెక్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మాత్రం పడరు. అలాంటి స్థితిలో 50 ఇయర్స్ లేడీ ప్రెగ్నెంట్ అయితే సొసైటీ ఎలా చూస్తుంది, అసలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్నదే కాన్సెప్ట్. హిందీలో ఈ సినిమా ఇయర్ బిగ్గెస్ట్ హిట్లో ఒకటి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలామంది యావరేజ్ మూవీ అనుకున్నారు, కానీ మూవీ రిలీజ్ అయిన తర్వాత తెలిసింది చాలా కామెడీ ఉంటుంది, ఫన్ ఉంటుంది. కర్ణాటక స్టేట్లో ఒక ఊరిలో జరిగిన స్టోరీని వీళ్ళు సినిమాగా తీశారు. ఓ స్త్రీ రేపురా అనే కాన్సెప్ట్ బేస్ చేసుకొని తీసిన మూవీ ఇది. నెంబర్ 4, బెంగళూరు డేస్. ఈ మూవీ ముగ్గురు చుట్టూ తిరుగుతుంది. వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాళ్ళు విడిపోకుండా ఉండి ఎలా ఫేస్ చేస్తారు అనేది కాన్సెప్ట్. లవ్, ఎమోషన్, ఫన్ అన్నీ ఉంటాయి మూవీస్లో. ఈ మూవీ క్యాస్ట్ వచ్చేసి దుల్కర్ సల్మాన్, నివిన్ పౌలి, నజరే నజమ్. నెంబర్ 5, రాజీ. ఈ మూవీ వచ్చినప్పుడు నేను అస్సలు చూడలేదు, కానీ అమెజాన్ ప్రైమ్లో చూశాను. చూసినంత వరకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. దీని కాన్సెప్ట్ వచ్చేసి ఒక ఇండియన్ అమ్మాయి పాకిస్తాన్ సోల్జర్ని పెళ్లి చేసుకొని పాకిస్తాన్ వెళ్తుంది. అమ్మాయి అక్కడికి స్పైగా వెళ్తుంది. పాకిస్తాన్ వాళ్ళు మన వైజాగ్ మీద అటాక్ చేస్తున్నారని సమాచారం ఎలా అయితే మనకు చేరవేసింది అనేది స్టోరీ. నెంబర్ 6, సంజు. ఈ మూవీ సంజయ్ దత్ బయోపిక్, ఒక మంచి ఎమోషనల్ స్టోరీ. సంజయ్ దత్ తన లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ మూవీ స్టోరీ. డ్రగ్ అడిక్ట్ నుంచి మూవీ స్టార్గా ఎలా అయ్యాడు అనేది కాన్సెప్ట్. నెంబర్ 7, మీసే మురుకు. ఈ మూవీ రియల్ స్టోరీ. హిప్హాప్ తమీజ ఒక మూవీ డైరెక్టర్ లైఫ్ స్టోరీ. ఇందులో హీరో కూడా ఇతనే. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే, ఇంజనీరింగ్ స్టూడెంట్ మ్యూజిక్లో కెరీర్ స్టార్ట్ చేద్దామని వాళ్ళ డాడీని ఒక ఇయర్ టైం అడిగి బయటికి వస్తాడు. ఎలా సాధించాడు అనేది కాన్సెప్ట్. ఇందులో చాలా ఫన్ ఉంటుంది అండ్ ఎమోషనల్గా కూడా సినిమా ముగుస్తుంది. నెంబర్ 8, నీలాకాశం, పచ్చగడల్, చువ్వనా భూమి. ఈ మూవీలో హీరో దుల్కర్ సల్మాన్. ఈ మూవీ మలయాళం మూవీ. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే, హీరో హీరోయిన్ కాలేజ్లో లవ్ చేసుకుంటారు, కానీ ఒకసారి హీరో హీరోయిన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ మమ్మీ చాలా అవమానించి పంపిస్తుంది, ఎందుకంటే అమ్మాయి నాగాలాండ్కి చెందింది, వీళ్ళకు పొలిటీషియన్స్ ప్లస్ ముస్లిమ్స్ రిలేటివ్స్ అందరూ అమ్మాయి గురించి ఏదేదో చెప్తుంటే వాళ్ళ అమ్మ పంపిస్తుంది. దుల్కర్ వాళ్ళ ఫ్రెండ్తో నాగాలాండ్కి రోడ్ ట్రిప్ వేసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామని స్టార్ట్ అవుతాడు. మధ్యలో ప్రాబ్లమ్స్ని ఎట్లా ఫేస్ చేశారనేది స్టోరీ. నెంబర్ 9, ఉస్తాద్ హోటల్. ఈ మూవీ చూశాక మనకి ఫుడ్ విలువ తెలుస్తుంది. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరో, ఫైజీ అతని పేరు. ఇతను ఒక చెఫ్. వాళ్ళ నాన్న అతన్ని సపోర్ట్ చేయకపోతే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అది ఒక చిన్న హోటల్, ఇంకా ఫేమస్ హోటల్. ఈ హోటల్ని తీసేయాలని చెప్పి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. వీటిని ఎలా ఫేస్ చేశారన్నది స్టోరీ. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. నెంబర్ 10, ఉగ్రం. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్టర్. ఎలివేషన్స్ కేజీఎఫ్లోనే కాదు ఈ మూవీలోనూ పెట్టాడు. దీని కాన్సెప్ట్ వచ్చేసి అగస్య అనే క్యారెక్టర్ ముగ్గురు అనే ఊరికి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది అమ్మాయిల్ని రేప్ చేస్తారు, అది అందరి ముందు. వాళ్ళని కాపాడడం వల్ల మాఫియాకి టార్గెట్ రీ అవుతాడు. వీటిని ఎలా ఎదుర్కొన్నాడు అనేది స్టోరీ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.